హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జయశ్రీస్ కిచెన్ అండ్ టిప్స్ ఇవాళ జయశ్రీస్ కిచెన్లో నువ్వులు అవిసగింజలు కారప్పొడి దీనిని ప్రతిరోజు మనం తీసుకోవడం వలన మన జుట్టు సమస్యలు ఇంకా మన చర్మానికి సంబంధించిన సమస్యలు అన్నీ తగ్గిపోతాయి వీటిలో ఉండే ఎన్నో పోషక గుణాల వలన మన జుట్టు సమస్యలన్నీ తగ్గిపోతాయి అంటే మన జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతుంది రాలే సమస్య కూడా చాలా వరకు తగ్గిపోతుంది కానీ దీనిని మనం ప్రతిరోజు ఒక స్పూను తప్పకుండా తీసుకోవాలి సో దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టి నువ్వులని వేయించుకోవాలి సో మనం ఏ కప్పుతో నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో గింజలు తీసుకోవాలి మంటని సిమ్లో ఉంచి దోరగా వేయించుకోవాలి ఈ నువ్వులలో విటమిన్స్తో పాటుగా ప్రోటీన్స్ కాపర్ కాల్షియం జింక్ ఐరన్తో పాటు ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు కూడా ఉంటాయి ఇవి మన శరీరానికి కావలసిన శక్తిని అందిస్తాయి ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి ఇవి మన చర్మాన్ని మృదువుగా మారుస్తుంది చర్మాన్ని పొడిబారే సమస్య నుంచి తగ్గిస్తుంది ఇవి వేగిన తర్వాత ఇవి సపరేట్గా ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే కప్పుతో మనం అవిసి గింజల్ని వేయించుకుంటున్నాము ఇవి కూడా మంటని సిమ్లో ఉంచి దోరగా వేయించుకోవాలి ఈ గింజలలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి గుండెకి సంబంధించిన వ్యాధులు ఇంకా క్యాన్సర్ని నిరోధించే శక్తి ఈ గింజలకి ఉంది ప్రతిరోజు ఒక స్పూన్ అవిసిగింజలు తీసుకోవడం ద్వారా ఇందులో ఉండే పోషకాలు మన జుట్టు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది జుట్టు రాలే సమస్యను తగ్గించి వెంట్రుకలు ఆరోగ్యంగా ఒత్తుగా పెరిగేలా చేస్తాయి సో ఇప్పుడు ఇవి కూడా వేగిన తర్వాత ఇవి సపరేట్గా ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పచ్చనగపప్పు అలానే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మినపప్పుని యాడ్ చేసుకోవాలి ఇంకా ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకొని ఇవి మంటని సిమ్లో ఉంచి దూరగా వేయించుకోవాలి ఇప్పుడు మన యొక్క స్పైసీనెస్కి తగినంతగా ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక పది వరకు యాడ్ చేసుకున్నాను సో అంతే ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా యాడ్ చేసుకోవాలి అంతే ఇప్పుడు ఇది ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారి ఈ గింజల్లో బలమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి ఇవి మన శరీరాన్ని రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది ఇవి ఇమ్యూనిటీని కూడా పెంచుతాయి అన్నమాట సో ఇప్పుడు ఇవన్నీ చల్లగా అయిన తర్వాత వీటిని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ని మన టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని అలానే ఇందులో ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకోవాలి అంతే ముందుగా వీటిని గ్రైండ్ చేసుకొని తర్వాత మనం వేయించుకున్న అవిసగింజలు నువ్వులని యాడ్ చేసుకోవాలి అలా లేకపోయినా అన్నింటినీ విడివిడిగా మనం గ్రైండ్ చేసుకొని చివర్లో కలుపుకోవచ్చు నేనైతే ఇక్కడ అన్నింటినీ కలిపి మిక్స్ చేసేస్తున్నాను సో ముందుగా వీటిని గ్రైండ్ చేసుకొని తర్వాత అవిసగింజలు నువ్వులని యాడ్ చేసుకొని పౌడర్ చేసుకుంటున్నా అంతే చాలా సింపుల్గా చేసేసుకున్నాం కానీ ఇందులో ఎన్నో పోషక గుణాలు ఉన్నాయి ఈ విధంగా మీరు తప్పకుండా ట్రై చేయండి కానీ కనీసం ఒక మూడు నుంచి ఆరు నెలల పాటు ప్రతిరోజు తీసుకుంటే మీ యొక్క జుట్టు చర్మ సమస్యలు అన్నీ తగ్గిపోతాయి మీ జుట్టు అనేది చాలా బాగా పెరుగుతుందండి సో తప్పకుండా దీన్ని ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్